సీఎం కేసీఆర్ మంజూరు చేసిన ప్రత్యేక నిధులతో నర్సాపు నియోజకవర్గంలో ఆరు మండలాలు అభివృద్ది పథంలో ముందుకు వెళ్తున్నాయని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డిలు పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం చిన్నాపురు గ్రామంలో నిర్మిస్తున్న అభివృద్ది పనులకు మహిళా కార్పొరేషన్ చైర్మన్ సునీతారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై 13 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు 7 లక్షలతో నిర్మించనున్న కమిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి ఎమ్మెల్యే మదన్ రెడ్డి సర్పంచ్ బుల్లా భారతి భిక్షపతి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరికృష్ణ డిప్యూటీసీ మహేష్ గుప్తా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్ పీఎస్సీఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు సంతోష్ రెడ్డి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మన చిన్నపూడి గ్రామానికి సంబంధించి ఎస్సీ కాలనీకి ఒక 13 లక్షల రూపాయలు మరి సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. దాన్ని ప్రారంభించడానికి ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. మండలికి సంబంధించిన గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ కమ్యూనిటీ హాల్ బీసీ కమ్యూనిటీ హాల్కు 3.5 లక్షలు ఈచ్ చెప్పిన మరి కంప్లీట్ చేయడానికి పెట్టడం జరిగింది. మంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఇక్కడి ప్రజలంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ గ్రామ సర్పంచ్లు సహకరించినటువంటి గ్రామ వార్డు మెంబర్లందరూ కూడా అభినందిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ 13.5 లక్షలతోటి సీసీ రోడ్డు నిర్మాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. మిగతాయి కూడా 2 కమ్యూనిటీలకు పెట్టుకున్నారు. ఒకటి బీసీ ఒకటి 3.5 దానికి పెట్టినారు. 13 లక్షలు దీనికి చాలా సంతోషం. అతి తొందరలో ఇది పని పూర్తి కావాలని మరి సర్పంచ్ గారిని వారి బృందాన్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను. మరి ఇంజనీర్లు కూడా అందరూ సహకరించి తప్పకుండా ఈ పని సహకరించాలని కోరుతున్నాను.